ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కథనాలుగా వెలువడ్డాయి. కానీ ఈ విషయంపై ఇద్దరు కూడా నోరు విప్పలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో 4 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 6వ తేదీన, ఈ బాలీవుడ్ ప్రేమ జంట కాస్త పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో రాజస్థాన్లోని జైసల్మేర్లో వీరు వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ వివాహానికి ఇండస్ట్రీ నుంచి మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్తో పాటు కొంతమందికి మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. అయితే తన పెళ్లి పనులను తానే స్వయంగా చూసుకోవడానికి సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీలోని తన ఇంటికి వెళ్లినట్లు, అక్కడ స్వయంగా వివాహ సన్నాహాలు చూస్తున్నట్లు సమాచారం. వివాహానికి సిద్ధార్థ్ నేరుగా బంధుమిత్రులతో కలిసి ఢిల్లీ నుండి రాజస్థాన్కి వెళ్లనున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన కొత్త దుస్తులను కొనుగోలు చేస్తున్నారట. మరోపక్క కియారా కూడా ముంబైలో తన వివాహ దుస్తులను సెలెక్ట్ చేసుకునే పనిలో ఉందని, ఇప్పటికే మెహందీ, హల్దీ, ఇతర కార్యక్రమాల కోసం దుస్తులను ఎంపిక చేసిందని, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించే పెళ్లి దుస్తుల్లో కాబోయే వరుడు వధువు మెరవనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మరో 4 రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారని తెలిసి అందరూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.